ఇంకోటి సాక్షిలో ఇప్పుడు నేను సిఐడి ఆఫీస్కి వచ్చాను, సాక్షిలో పలానా వాళ్ళ అరెస్టు, సాంబశివరావు అరెస్టు, అంటే భారత్ ఇంత నీచానికి దిగజారిందా? ఇలా నేను ఛానల్ నడిపేది, మేము ఎప్పుడన్నా వేసామా అటువంటి వార్తలు? ఎప్పుడన్నా మనం వేసామా? హాఫ్ పేజీలు కవర్ చేశారు సార్ గురించి. సార్ విజయవాడలో కేసు నేను చిన్ని గారిని కలిస్తే అది 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 ఏమంత ఇది తప్పేముంది దాంట్లో? ఎస్, కాబోయే ఎంపీని కలుస్తాం, ఎవరైనా వస్తారు. ఇవాళ మన ఆఫీస్కి ఎంతమంది వస్తుంటారు? చైర్మన్గా కలుస్తారు, అది గౌరవం, వారు ఇచ్చే గౌరవం. కానీ దాన్ని కూడా వార్తగా వేసి, దాన్ని కూడా సాక్షిలో ప్రజెంట్ చేసి, సాక్షి ఛానల్ కానీ, వారు అరువు తెచ్చుకున్న ఛానల్ కానీ, సాక్షిలో ఉన్న మనుషులందరినీ వివిధ ఛానల్స్కి పంపించి వాళ్ళని ఎడిటర్గా చేసి వ్యక్తిగతంగా రోజు గంట రెండు గంటలు డిస్కషన్స్ నా మీదే. వాళ్ళందరూ ఇవాళ ఏమవుతారు, వాళ్ళందరూ ఏమవుతారు? ఇప్పుడు విజయవాడ వస్తున్నాం మనం, ఇవన్నీ సార్ దృష్టి తీసుకెళ్ళాలి. వారు చేసిన ఇబ్బందులు, వారు పెట్టిన ఇవన్నీ కూడా ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, ఇవన్నీ కూడా మనకు విజయవాడకు వస్తున్నాం మేము. అవసరం ఇది, మీరు పూర్తి స్థాయిలో రమేష్ గారు, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. మూర్తి గారు వచ్చినా, నేను వచ్చినా, పెద్దసారు వచ్చినా, ఎవరు వచ్చినా మీరు వెన్నంటుండి మాకు ధైర్యం చెప్పి మళ్ళీ హైదరాబాద్ దాకా పంపించిన క్షణాలన్నీ ఇవాళ అవన్నీ గుర్తుకొస్తుంటే ఆ బాధలన్నీ మర్చిపోయే రోజు వచ్చిందా? ఇన్ని కష్టాలు పడ్డది మనకేనా? విజయమో వీర స్వర్గమో ఈ రెండే మేము నేర్చుకుంది. ప్లీజ్ రమేష్. ఎస్ సార్. సార్, ఇప్పుడు సాంబశివరావు గారు, మనము వైసీపీ సర్కారు పైన ఏ వార్త వేసినప్పటికీ కూడా ఆధారరహితంగా కానీ అసత్యపు వార్తలు కానీ ఏ రోజు కూడా మనం వేయలేదు. అయితే మా అన్ని ఆధారాలతో మనం వార్తలు ప్రసారం చేసినప్పటికీ కూడా టాప్ టు బాటమ్ చైర్మన్ గారి కాడి నుంచి తర్వాత మీ మీద, మన మూర్తి గారి మీద, ఇలా ఇన్పుటేటర్ మీద, విజయవాడ మా మీద, ఇలా టాప్ టు బాటమ్ అందరి మీద కూడా కేసులు నమోదు చేశారు. వాస్తవానికి ఈ కేసులు నమోదు చేసిన విధానం కానీ చూసుకుంటే అత్యంత అసలు హాస్యాస్పదంగా ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మూర్తి గారు, మన మీద, సారీ సంసరావు గారు, మన మీద నమోదు చేసిన కేసులకు సంబంధించి ప్రధానంగా వచ్చేసరికి కరోనా సమయంలో ఏపీలో ఏదైతే కరోనాకు సంబంధించి మెడికల్ ఎక్విప్మెంట్ ఏవైతే ఉంటాయో అవి చాలినని లేవు. ఏదైతే వైద్యులకు సంబంధించి ఈ కిట్లు కానీ, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చే కిట్లు కానీ, ఇవన్నీ కూడా ఏమీ లేవు. దీనికి సంబంధించి ఏంటంటే కరోనా మీద అన్ని రకాల హంగులు ఇచ్చేసుకొని వాటి నివారణకు ప్రయత్నం చేస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేసుకుంటూ రోజు అర్బారట్ ప్రకటనలు చేస్తూ ఉంది. కానీ ప్రతిరోజు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏ జిల్లాలో ఎన్ని పీపీఈ కిట్లు ఉన్నాయి, లేకపోతే ఎన్ని శానిటైజర్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక డేటా వెళ్ళిపోతుంది ప్రతిరోజు. ఆ డేటాతోటి మనం యాక్సెస్ పెట్టుకున్నాం. ఆ పెట్టుకున్న సందర్భంలో కరోనా విజృంభిస్తామంటే ఫ్రంట్లైనర్ వారియర్స్ ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి పీపీఈ కిట్లు, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చే పీపీఈ కిట్లు. ఆ రోజులు చూస్తే అనంతపురం జిల్లాలో రెండు నుండి కరోనా ప్రారంభమైన నెల రోజుల తర్వాత అనంతపురం జిల్లాలో మొత్తం పీపీఈ కిట్ల సంఖ్య స్టాక్ ఎంత అంటే రెండు ఉన్నాయి. ఇంకో పక్కన వచ్చేసరికి ఆ కర్నూలు జిల్లాలో శానిటైజర్లు ఎన్ని ఉన్నాయి అంటే 16 శానిటైజర్లు ఉన్నాయి. సో రోజుకి వందల సంఖ్యలో కేసులు నమోదవుతుంటే రెండు పీపీఈ కిట్లతోటి డాక్టర్లు ఏ విధమైన ఫైట్ చేస్తారు అనే అంశాన్ని మనం తీసుకొని ఏది జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిన రిపోర్ట్నే మనం యాక్సెస్ చేసుకుంది. ఆ ఆధారాలు చూపించి బాబు మన దగ్గర కనీసము ఈ ఫ్రంట్లైన్ వారియర్ డాక్టర్లు, తర్వాత ఇతర మెడికల్ సిబ్బందిని కాపాడుకోవటానికి అవసరమైన ఎక్విప్మెంట్ లేవు, మీరు మేల్కొండి నాయన అని చెప్పేసి ఇది ముఖ్యమంత్రికి ఈరోజు మెడికల్ అండాలతో పంపించిన డేటా చూపించి మనం వార్త వేసాం. మనం వేసిన వార్తలో తప్పు ఉంటే మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు వచ్చేసి బాబు మీరు వేసిన వార్తలో తప్పు ఉంది, ఇది మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అని చెప్పి సవరణ పంపించేస్తే మనం అది కూడా ప్రసారం చేస్తాం. మనం వేసిన వార్తలో తప్పు లేదు, ఎందుకంటే సీఎంకి వెళ్ళే రిపోర్ట్నే మనం యాక్సెస్ పెట్టుకొని అవే చూపించాం కాబట్టి. ఇక ఏ దారి లేక ఏదైతే భయభ్రాంతులకు గురి చేసి ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు టీవీ5 వాళ్ళు అని చెప్పేసి చైర్మన్ గారి మీద కేసు పెట్టారు. అసలు మనం వేసే వార్తలకి చైర్మన్ గారికి సంబంధం ఏముంటుంది? ఆధారాలు ఉంటే ఏదైనా వార్త ఏమని చైర్మన్ గారు చెప్తారు, ఆధారాలు లేకపోతే అయ్యొద్దు అని అంటారు. ఈ ఆధారాలు చూపిస్తే మీరు చూపించిన ఆధారాలు తప్పు అని చెప్పేసి అనాలి, కానీ అదేమీ లేకుండా భయప్రాంతులకు గురి చేస్తున్నారు, పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పానంటే అట్లా మీ దగ్గర
పోరాటానికి మనుషులు కాపాడటానికి ఏమీ మీరు చర్యలు తీసుకోవట్లేదు. మీరు చర్యలు తీసుకోవట్లేదనే వాస్తవాలను ఆధారాలు చూపిస్తే మాత్రం మన మీద చైర్మన్ గారి మీద కేసులు పెడతారు, ఎడిటర్ మీద కేసు పెడతారు, ఇన్పుట్ ఎడిటర్ మీద కేసు పెడతారు, అందరి మీద కేసు పెడతారు. ఇక మీ అంశానికి వస్తే సాంబశివరావు గారు, మీ డిబేట్లో అప్పుడు కొలికపూడి శ్రీనివాసరావు గారు ఏదో ఒక దూషణ చేశారు ఒక వైసీపీ నాయకుడిని. వెంటనే మీరు దాన్ని ఖండించి మీరు అలా మాట్లాడటం పద్ధతి కాదు అని చెప్పి అతను వారించారు. లైవ్ డిబేట్లో ఎవరేం మాట్లాడే దాని మీద మనకు కంట్రోల్ ఉండదు. ఇది ఎవరికైనా కానీ మినిమం ఇంగిత జ్ఞానం ఉన్నవాడికి ప్రతి ఒక్కరికి అర్థమైంది. అయితే దానికి సంబంధించి అన్న మీరు రియాక్ట్ అయ్యి దాన్ని కంట్రోల్ చేసి మీరు ఖండించారు. ఖండించిన తర్వాత అది అయిపోయింది ఆ మ్యాటర్. కానీ దానికి సంబంధించి కూడా మీ మీద కేసు బుక్ చేసేసి మిమ్మల్ని విజయవాడ సిఐడి ఆఫీసుకు తీసుకురావటం, చైర్మన్ గారి మీద కేసు బుక్ చేసి కరోనా టైంలో సిఐడి ఆఫీసులో ఉదయం వెళ్ళిపోతే సాయంత్రం 10 గంటల లేక ఏం చేస్తున్నారా చైర్మన్ గారిని అని చెప్పంటే ఏమి లేదు, ఊర కూర్చోబెట్టేస్తున్నారు. సహనాన్ని పరీక్షించడం అనమాట. మీరేమైనా ఎంక్వైరీ చేసుకోవాలంటే చైర్మన్ గారు చెప్తా ఉంటారు, మీరేమైనా ఎంక్వైరీ చేసుకోవాలంటే క్వశ్చన్లు అడగండి, నేను రెడీగా ఉన్నాను చెప్తా ఉంటే ఏమి లేదండి అంత అయిపోయిందండి అంటారు. మరి ఎందుకు కూర్చున్నారు, మరి వెళ్ళిపోవచ్చు కదా, పంపించవచ్చు కదా అని చెప్పానంటే లేదండి మమ్మల్ని పంపిస్తే పైన వాళ్ళు ఊరుకోరు. ఎందుకు ఊరుకోరా అని అంటే మిమ్మల్ని 11-12 గంటల లాగా అట్లానే కూర్చోబెట్టి మీరు సహనం కోల్పోయి అసలు ఎందుకు రా బాబు ఈ బాధను నాకు అని మీరు అనుకోవాలి అనేది ఆ పైన వాళ్ళ ఉద్దేశం. వాళ్ళ ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం మేము ఇక్కడ మిమ్మల్ని అట్లా కూర్చోబెడుతున్నాం అని చెప్పేసి అని అంటారు. ఓ పక్క కరోనా టైం, చైర్మన్ గారు హైదరాబాద్ నుంచి పోలీసు వాళ్ళు ఏదో సిఐడి అధికారులు ఇచ్చిన నోటీసుల్ని గౌరవించి ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి మీ విచారణకి సహకరిస్తానికి వస్తే ఆయన ఏ తప్పు లేకపోయినా వార్తల్లో ఆయన ఎటువంటి ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా వచ్చి మీ గౌరవం కోసం అదే వ్యవస్థల పట్ల గౌరవంతో ఆయన వచ్చి అటు కూర్చోనుంటే నైట్ 11-12 గంటల దాకా పడితే కరోనా టైంలో ఎటువంటి భోజన సదుపాయాలు లేని ఆ రోజుల్లో ఏంటి ఒక వ్యక్తిని మానసికంగా హింసించి కుంగదీసే ఒక ప్రయత్నం. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఆయన ధైర్యంగా ఆయన ఉన్నారు. తర్వాత అదేవిధంగా తర్వాత ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఆయన ఓకే తప్పులు ఏమున్నా కానీ ఎత్తు చూపించడం నా మీద కేసులు పెట్టారని చెప్పేసి ఎవరైనా తగ్గొద్దని చెప్పన్నారు. ఇంకో అంశము అంటే మన మీద జరిగిన అంశాలకే కాదు అమరావతికి సంబంధించి సంసూరా గారు కీలకమైన అంశం ఏంటంటే మహిళల పోలీసులు బూటుకాళ్ళతో తన్నారు, లాఠీలతో కొట్టారు. ఒక మహిళని కడుపులో బూటుకాలతో తంటే పాప మా అమ్మాయి చాలా సీరియస్ కండిషన్లో పడి హాస్పిటల్లో పడి ఇది చేసుకున్నారు. ఇలా ఎలా కొడతారు బాబు, మహిళలను బూటుకాలతో కొట్టడం ఏంటి, వాళ్ళకు సంబంధించిన స్థలంలో కూర్చొని నిరసన తెలుపుతూ ఉంటే మహిళలను బూటుకాలతో తన్నే రైట్ ఎవరు ఇచ్చారు మీకు, పోలీసులు ఇంత ఇదిగా ప్రవర్తిస్తున్నారు, మరి పైచాచికత్వంతో వ్యవహరిస్తున్నారని చెప్పేసి మనం వార్తలు ప్రసారం చేస్తే నా మీద నిర్భయాను ఫోక్సో కేసు పెట్టారు. దారుణం ఏంటంటే సంసూరావు గారు ఒకరోజు నేను ఎవరో మహిళా కానిస్టేబుల్ని ఆమె స్నానం చేసి బట్టలు మార్చుకుంటే ఫోటోలు తీశానట, ఆమెను ఇబ్బంది పెట్టానని చెప్పి ఇది చేశారు. అది ఎక్కడ ఒక మందడంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఆమె బట్టలు మార్చుకుంటే ఫోటోలు తీశాను. పలానా 26వ తారీఖు 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా మహిళా కానిస్టేబుల్ని ఇబ్బందులు పెట్టేసేసి ఫోటోలు తీసేస్తూ ఉన్నాడు అని ఆమెతో కంప్లైంట్ తీసుకున్నారు. సో అందుకని నిర్భయ అట్రాసిటీ అన్ని పెట్టేశారు. విషయం ఏంటంటే అదే 26వ తారీఖు 10 గంటల నుంచి 1 గంటల దాకా అంటే 10 గంటల నుంచి 12 గంటల దాకా ఆమె ఇబ్బంది పెట్టాను చెప్పి చేశారు. 10 గంటల నుంచి 1:30 వరకు కూడా నేను వెలగపూడిలోని హైకోర్టులో ఉన్నా. మందడానికి వెలగపూడికి మధ్య 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హైకోర్టు సీసీ కెమెరా విజువల్స్లో నేను అక్కడ కూర్చొని లైవ్లు చేసుకుంటా ఉన్నాను హైకోర్టు ఎదురుగా, అంత క్లియర్ కట్గా ఉంది. వెలగపూడిలో ఉన్న నేను, 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేను ఇక్కడ ఒకే సమయంలో ఇక్కడ అట్టుండే మహిళల్ని నేను ఏడిపిస్తాను, ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఇదంతా ఎందుకు, తప్పుడు కేసులు అనేది నాకు ఉదాహరణ. రాజధాని మహిళలను కొడతా ఉంటే వీళ్ళు అడ్డుపడతా ఉన్నారు, మహిళలు ఎట్ట కొడతారు అని చెప్పేసి, సో వీళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తే వీళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి రారు అని చెప్పేసి కేసు పెడితే సంసూరావు గారు మన మీద కేసు పెడితే తగ్గుతామని చెప్పేసి పోలీసులు అనుకున్నారు. అప్పటి వరకు కూడా మనకు విజయవాడలో ఒక్క లైవ్గానే ఉండేది మేము లైవ్ చేసుకోవడానికి. సరే కేసు పెట్టారు మనం తగ్గుతాం అనుకుంటే చైర్మన్ గారు వెంటనే హైదరాబాద్ నుంచి 5 లైవ్లు పంపించేసి ఎంతమంది మీద పెడతారో పెట్టండి చూద్దాము మేము ఎదుర్కొంటామని చెప్పేసి ధీటుగా నిలబడ్డాం. అంటే తప్పుడు కేసులకి అసలు ఒక ప్రాంతంలో లేకపోయినా ఏ ప్రమేయం లేకపోయినా నిర్భయ ఫోక్సో వంటి అట్రాసిటీ కేసులు పెట్టారు ముండా కొడుకులు వీళ్ళు. ఇందాక మీరు వీడి వీడు అనొచ్చు అంటే మా మీద అనమాట మహిళా కానీ